అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. ఈరోజు ముఖ్యంగా బండి సంజయ్ టిఎస్పిఎస్ మీద వాడుతున్నటువంటి అవస్థ వలన దుర్మార్గంగా మరి గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారి మీద నిందారోపణం చేసినటువంటి సందర్భంలో మే ముందుకు రావడం జరిగింది. మరి టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతను ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఒక గొప్పగా ఉన్నతంగా చూడాలనేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడం కోసం సుమారుగా ఇప్పటివరకు ఒక 2 లక్షల ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వపరంగా అదే విధంగా ప్రైవేట్ రంగంలో సుమారుగా ఒక 4 లక్షల పైచిలకు ఐటి రంగంలో మరి గౌరవ మున్సిపల్ అండ్ ఐటి శాఖ మంత్రి వర్గుల గారి నేతృత్వంలో ఇప్పటివరకు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటే కేవలం ఉద్యోగాలంతట మరి వ్యాపారాలంతట వ్యాపారాలు వద్దని ఉద్యోగాలు వద్దని టైం పాస్ చేయకుండా బండి సంజయ్కి అంటే తెలంగాణ ప్రాంతం మళ్ళొకసారి విందాం ఇది. ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద కుట్రనట. తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద కుట్ర. ఈ నోటిఫికేషన్ వేసిండ్రు. ఈ నోటిఫికేషన్ వేసి యువతను భారతీయ జనతా పార్టీ దిక్కున్నటువంటి యువతను మరి ఇబ్బంది పెట్టే విధంగా అంటే వాళ్ళకు ఉద్యోగాలు రావద్దనేటువంటి ఎవరికి ఉంది? ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఉద్యోగాలు రాకుండా యువతను చాలా పేర్లతో మరి మభ్య పెడుతున్న వాళ్ళు ఎవరు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యువత అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 8 నెలలు నాకు టైం ఇవ్వండి, టైం పాస్ అవద్దు. 8 నెలలు నాకు టైం ఇవ్వండి. మీరు ఈ ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఎటు పోవద్దు, నా ఎంబడ ఉండండి, ఏ ఉద్యోగాలు వద్దు అని ఇలా యువతకు పిలిపిస్తాడు. అంటే ఈ బండి సంజయ్, నువ్వు ఏం మాట్లాడుతున్న యువత ఉద్యోగాలు వద్దా? నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇస్తా ఉంటే యువతను మాత్రం ఉద్యోగాల దిక్కు వెళ్ళొద్దని చెప్పి ఇవాళ ఈ టిఎస్పిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఇవన్నీ కూడా మరి కుట్రలో భాగమే, ఒక రాజకీయ కుట్రలో భాగమే. అంటే బీజేపీ యువత దిక్కున్నటువంటి వాళ్ళందరినీ ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 4 ఉద్యోగాలు ఇస్తా అని ఆ ఉద్యోగాల దిక్కు మీరు ఓకండి, ఉద్యోగాలు సంపాదించేద్దు, ఇట్లాగే పిచ్చర్లలాగా తిరగాలి అనేటువంటి సందేశాన్ని ఇవాళ మన బండి సంజయ్ గారు పంపుతా ఉన్నారు. ఉద్యోగాలు మోడీ గారిని అడిగితే, నరేంద్ర మోడీ గారిని చాలా సార్లు యువత అడిగితే వాళ్ళు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు మమ్మల్ని గెలిపియండి, మమ్మల్ని గెలిపిస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఉద్యోగం రాలేదు. చివరికి నరేంద్ర మోడీ నిరుద్యోగ యువతి మీద యువకుల మీద మరి ఒక హాస్యాస్పదమైనటువంటి వాళ్ళని ఒక జోకర్లుగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కూడా మాట్లాడి పకోడీ లేసుకునేటువంటి కూడా ఒక ఉద్యోగమే కదా, అది కూడా మేము ఉద్యోగం కల్పించినటువంటి ఉద్యోగమే అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మరి జాబ్ రిక్రూట్మెంట్స్ అనేది ఒక పెద్ద స్కామ్ ఉంది. ఇవాళ దాదాపుగా బీజేపీ పాలించే రాష్ట్రాలలో సుమారుగా 9 రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజ్ కార్యక్రమాలు అయిపోయినాయి. మరి దీనిలో బండి సంజయ్ ఎక్కడ పోయిందో, ఈయన నోరెటమైందో, ఇవాళ మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ రాష్ట్రం పనిచేసేస్తుంది, నిరుద్యోగ యువతకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బండి సంజయ్, నేను కేటీఆర్ మీద మీరు విమర్శించారు కదా బండి సంజయ్, మరి బండి సంజయ్ నీ నోరా మోరా అని అడుగుతా ఉన్నా. నీ నోటి నుంచి తెల్లారు లేస్తే నిరుద్యోగ యువతను
నీ ఎన్నికలలో తింపుకోవడం కోసం, నీ కోసం కోసం ఒక్క కోచింగ్ సెంటర్ అన్న పెట్టినావా? ఆ యూత్ నిరుద్యోగ యువతి కోసం, యువతి యువకుల కోసం, వాళ్ళను ఎగ్జామ్ లో పాస్ చేయించడం కోసం నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినావా? చెప్పాలి బండి సంజయ్ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ కేటీ రామారావు మీదుగా అవాక్కులు చెవాకులు పేలినావు. నేను గతంలో చాలా సార్లు చెప్పిన, బండి సంజయ్ మతిభ్రమించింది, ఆయనకు పిచ్చిలేసింది, ఆయన పిచ్చాసుపత్రి ఎర్రగడ్డ హాస్పిటల్లో వెయ్యాలని చాలా సార్లు చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి రిపీట్ చేస్తా ఉన్నా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో బండి సంజయ్కి అర్థమైతలేదు. ఆయన మెదడు చిట్లించింది, అది మోకాళ్ళలోకి వచ్చింది, అది మోకాళ్ళలో ఆయన మెదడు ఉంది కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కనుక ఆయన తక్క తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటి చాలా సూటిగా చెప్తున్నా, ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి ఎట్ల రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఈయన బీజేపీ కార్యకర్త, మీరు కావాలంటే చూడండి. చాలా సోషల్ మీడియాలో కూడా హస్తం అనేది, నేను ఒక్కటే చెప్తున్నా, ఈ టీఎస్పీఎస్సి రాజశేఖర రెడ్డి ద్వారా చేయించింది బీజేపీ పార్టీయే. దీని వెనక బండి సంజయ్ హస్తం ఉన్నది. కనుక బండి సంజయ్ మీద కేసులు పెట్టాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ యువతను రెచ్చగొడతా ఉన్నాడు. మీరు 8 నెలలు అన్ని పక్కకు పెట్టండి, మీ చదువులు పక్కకు పెట్టండి, మీ వ్యాపారాలు పక్కకు పెట్టండి, అన్ని పక్క పెట్టి నాతో రండి అని యువతను రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇస్తే ఈయననేమో చెప్తున్నాడు. కనుక ఈ పేపర్ లీకేజ్ చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు మానుతాయి, ఉద్యోగాలు చేయకుండా రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఈ బండి సంజయ్ వెనుక వీళ్ళందరూ ఉంటారనే కుట్రతోటే ఇలా బండి సంజయ్ రాజశేఖర రెడ్డి ద్వారా, ఇవాళ అట్ల రాజశేఖర రెడ్డి ద్వారా పేపర్ లీకేజ్ చేపించి, ఇవాళ బండి సంజయ్ హస్తమే పేపర్ లీకేజ్ లో ఉన్నదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బండి సంజయ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరూ కూడా కేసులు పెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండడానికి కార్యకర్తలను వాడుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు అయితే ఉన్నాయి. ఈ యొక్క రాజశేఖర రెడ్డి కూడా కరుడు కట్టిన బీజేపీ కార్యకర్త కనుకనే ఇవాళ ఆయన ద్వారానే ఈ పేపర్ లీకేజ్ జరిగింది. కనుక నేను ప్రభుత్వానికి మరి అదేవిధంగా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, టీఎస్పీఎస్సీలో నిందితులందరూ కూడా బీజేపీ కార్యకర్తలే కనుక అర్జెంట్ గా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మరి యువతకు నేను దయచేసి పిలుపు ఇస్తా ఉన్నా, యువత బీజేపీకి దూరం మరి ఉండాలి. నోటిఫికేషన్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు మరి కలలు కంటా ఉన్నారు కనుక మరి వాటికి తగ్గట్టుగా మీరు సన్యాసి, ఈయనకి ఏం తెలియదు, ఓ తెలుగు సరిగా మాట్లాడడం రాదు, ఓ ఇంగ్లీష్ సరిగా మాట్లాడడం రాదు, ఓ హిందీ సరిగా మాట్లాడడం రాదు. ఆయన ఏం మాట్లాడుతాడో బెబ్బెబ్బెబ్బెమ్మెమ్మెమ్మే అని మాట్లాడుతూ ఉంటాడు, అది ఎవరికి కూడా అర్థం కాదు. కనుక ఆయన మాటలను మీరు మరి పట్టించుకుంటే మీ జీవితాలు నాశనమైతే, కనుక యువత ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల దిక్కు వెళ్తే మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తారు. కనుక మరి ఇవాళ కేటీఆర్ గారు మొన్న ఒక విషయాన్ని చెప్పాను, ఇవాళ బండి సంజయ్ మీరు దూరంగా ఉండండి, ఎలక్షన్లకు మళ్ళా 8 నెలల ఎలక్షన్లు వస్తాయి, ఆ ఎలక్షన్లకు మాకు మీరు సహకరించాలి, మేము అన్నటువంటి ఏది కూడా నెరవేర్చాం, కానీ మరి మా దిక్కు ఉండాలి, 8 నెలలు మాకు టైం ఇవ్వండి అంటే నేను సీఎం అవుతున్నానో ఇంకా ఏదైతున్నానో కలగంటాడు. కానీ ఇప్పుడు కేటీ రామారావు గారు ఏం చెప్పిందంటే, తల్లిదండ్రులు కొద్దిగా కేటీ రామారావు గారేమో తల్లిదండ్రులు వాట్సాప్లను, ఫేస్బుక్లను, ఇన్స్టాలను, యూట్యూబ్లను పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని గౌరవ ముఖ్య మన కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మంత్రి గారు చెప్తున్నారు. బండి సంజయ్ గారు మీరు అన్ని చదువులు గిరువులు అన్ని పక్కకు పెట్టి నా ఎంబడ 8 నెలలు ఉన్నారంట, అంటే దేశ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, ఉద్యోగాల నిరుద్యోగ యువతకు ఎవరు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు, ఎవరు మరి భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఎవరు అంధకారంలోకి మరి నిరుద్యోగ యువతలను అంధకారంలోకి నెట్టేయాలని బండి సంజయ్ ప్రయత్నం చేస్తే
మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. మీరు ఫోన్లు వాట్సాప్లు ఇన్స్టాలు ట్విట్టర్లు ఒక 6 నెలలు పక్కకు పెట్టాలని ఇదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు. అంటే నిరుద్యోగ యువత తోటి చెలగాటం ఆడుతున్నది బండి సంజయ్. మరి కనుక మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలించే బీజేపీ పాలించే రాష్ట్రాలలో పేపర్లు లీక్ అయితే అక్కడ చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ముందుగా ఇక్కడ కూడా చేసింది బండి సంజయ్ పాత్ర. ఇవాళ పేపర్ లీకేజ్ అవడంలో బండి సంజయ్ పాత్ర ఉంది. బండి సంజయ్ కార్యకర్తలతోటి ఈ పేపర్ లీకేజీలు చేస్తున్నారు. కనుక చట్టరీత్యా బండి సంజయ్ గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి అని చెప్పి నేను మరి డిఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ ఖబర్దార్, ఇంకొకసారి మా కేటీ రామారావు గారి మీద గాని మా కేసీఆర్ గారి మీద గాని మా ప్రభుత్వం మీద చేస్తున్న మంచి పనులను నువ్వు ఎండ వేరే రకంగా మాట్లాడి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ. మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలు చూస్తున్న ఊరుకోరు. ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక జీరిస్తారు, జాగ్రత్త బిడ్డ. అని ధరణి మీద కూడా ఒక ధరణి అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక రూపాయి లంచం జరగద్దు అని చెప్పి ఒక్క ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్రోల్ పోసి మరి ఎంఆర్ఓలను చంపేశారు. కలెక్టరేట్ ముందట ఎంఆర్ఓల ముందట చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి జరగకూడదని చెప్పి, ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి, ఎక్కడ కూడా మధ్యవర్తి కానీ లంచాలు ఉండదని చెప్పి ఇవాళ ధరణి పద్ధతి తీసుకొస్తే లోకమంతా ఒక దిక్కు ధరణిని మెచ్చుకుంటా ఉంటే బండి సంజయ్ ఈ ధరణిలో స్కామ్ ఉంది, ఇది తప్పులు జరుగుతా ఉన్నాయని చెప్పి అసత్యం మాటలు తప్పుడు మాటలు బంద్ చేస్తా మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది, ఇంకో మారు తప్పుడు మాటలు మాట్లాడితే బాగుండదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. మరి రాజ్యాంగం దానికి కలిగినటువంటి ఒక రాజ్యాంగం అయినటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అది రాజ్యాంగ బద్దమైనటువంటి సంస్థ, దాన్ని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చెప్తున్నావు. ఆ దానిలో ఎవరు కూడా చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. నా ప్రభుత్వం సీఎం కానీ మంత్రులు కానీ దానిలో చొరవ చూపి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, ఇది దీనిలో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. కనుక మరి ఇంకొకసారి ఇట్లాంటి అంశాలు మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో 2014 నుంచి 2023 వరకు ఈ మధ్య కాలంలో ఒక మరి 15 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. దీని మీద ఏం మాట్లాడతావు బండి సంజయ్ను చెప్పాలి. అర్జెంట్ గా ఈ పబ్లిక్ కి భారతదేశ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. మరి ఇవాళ కోటి ఉద్యోగాలు ఇస్తాను, ఏమిని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ధన్ ధన్ జన్ ధన్ ద్వారా అకౌంట్లలో పైసలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. మీరు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అన్ని రకాల అంశాలను కూడా చేస్తున్న కనుక ఈ ప్రభుత్వ బిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇక బీజేపీ వాళ్ళ గజగజ లాగులు నడుస్తున్నాయి. వాళ్ళకి ఏం మాట్లాడాలని అర్థమైతే లేదు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు. కనుక ఇవాళ మహారాష్ట్ర వాళ్ళు అనేక మంది జైన్ అవుతా ఉన్నారు, కర్ణాటక వాళ్ళు వచ్చి జైన్ అవుతా ఉన్నారు, ఏపీ వాళ్ళు వచ్చి జైన్ అవుతా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో జైన్ అవుతున్నారు. కనుక వాళ్ళ లాగులు నడుస్తా ఉన్నాయి. దానికి భయపడి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ఈ విధమైనటువంటి కుట్రలు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే పెట్టి ఈ పేపర్ లీకే చేయించారు. కనుక నేను మరొకసారి ఐజీ గారిని డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్లీ ఈ ఎంకరేజ్ చేసే ఏదైతే ప్రోత్సహించే బండి సంజయ్ని పేపర్ లీకేజ్ కు ఆయననే బాధ్యత వహించాలి, ఆయననే అరెస్ట్ చేయాల్సిందిగా మరి ఐజీ గారిని ప్రోత్సహిస్తున్నా. ఒక్క మాట, యువత బండి సంజయ్ మాటలు వింటే మాట వింటే ఆయన ఏదో రాజకీయాలలో లబ్ధి పొందడం కోసం మనందరినీ వాడుకుంటా ఉన్నాడు. దయచేసి మన బతుకులు జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక దిక్కు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే మన బతుకులు నాశనం చేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనుక యువత దయచేసి ఒక్కసారి ఆలోచించి ముందుకు నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.